గుడ్ మార్నింగ్ ఊహా మ్యామ్. ఉమా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నన్ను పేరుతో పిలవద్దని? సారీ మ్యామ్. నెక్స్ట్ డే రిపీట్ చేస్తే యుల్ బి ఫైర్డ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. సో మీ పెళ్ళి అవ్వాలంటే నా సపోర్ట్ ఉండాల్సిందే. అమ్మని ఇలా లాక్ చేసావా? ఎస్. మీ అక్క నీ గురించి ఏదో చెప్తుంటే ఏదో అనుకున్నా. ఇంత సైకోగాడు ఉన్నావేంట్రా? మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. సర్లే, ఏం చేస్తానురా, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చాయి. ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? మా కంపెనీకి వచ్చిందంటే కంపెనీస్ న్యూ ఎంప్లాయా? అయ్యో, అలా అయితే మనకి ఇంక పండగే పండగ. అమ్మా, కంట్రోల్ కంట్రోల్, అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకు. జాను పద. జాను పేరు సూపర్గా ఉంది, కానీ మా మధ్యలో ఈవిడ ఉండటం అస్సలు బాగాలేదు. ఎలా అని ఈరోజు మాట్లాడాలి? జాను ఒకసారి ఆగు. చెప్పక్క. జాను, ఈరోజు ఆఫీస్లో నీకు ఫస్ట్ డే. ఇంట్లో వేసినట్టు వేషాలు ఇక్కడ కూడా వేశావంటే చెల్లివని కూడా చూను. సరే అక్క. మ్యామ్, కాల్ మీ మ్యామ్. ఇక్కడ నీకు నేను బాస్ మాత్రమే, అండ్ ఆఫీస్లో మన మధ్య బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ తప్ప ఇంకేం ఉండకూడదు. అండర్స్టాండ్? ఇంటికి రావే, చెప్తా నీ సంగతి. బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఏంటి, అర్థమైందా? సరే మ్యామ్. సరే పద, ఆఫీస్లో అందరినీ పరిచయం చేస్తాను. హలో మై డియర్ ఎంప్లాయీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. దిస్ ఈస్ జాను, షీఈస్ అవర్ న్యూ ఎంప్లాయీ. గివ్ హర్ ఏ వార్మ్ వెల్కమ్. హాయ్. 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 హాయ్ జాను, దిస్ ఈస్ ఉమా. వెల్కమ్. చేయి పట్టుకోకుండా కూడా చెప్పచ్చు మిస్టర్ ఉమా మహేశ్వరరావు. మ్యామ్ మ్యామ్, చేతులతోరా కొంచెం. బాగుందా? షేక్ హ్యాండ్. అమ్మాయి కనిపిస్తే చాలు, ఎగబడిపోతావు. వెళ్ళి పని చూసుకో. అమ్మాయి ముందు పర్వంతా తీసేసింది. అండ్ వన్ మోర్ థింగ్, జాను ఇస్ మై సిస్టర్. అందరూ బాగా ట్రీట్ చేస్తారని అనుకుంటున్నా. ఎవరైనా జానుతో క్లోజ్ అవ్వాలని చూస్తే నా సంగతి తెలుసు కదా. దీని గుడ్లు పేలిపోను, డైరెక్ట్గా నాకే వార్నింగ్ ఇస్తుంది. జాను వెళ్ళి నీ సీట్లో కూర్చో. అండ్ గాయస్, తనకి ఏదైనా డౌట్ ఉంటే నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సీ యూ ఆల్. చూసింది వాళ్ళుగానే బయలుదేరు. జాను నీకేమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు, నేను క్లియర్ చేస్తా. సరేనా? సరే. జాను, ఎనీ డౌట్స్? నో. ఏం పర్లేదు, డౌట్స్ ఉంటే అడుగు, నేను చెప్తా. డౌట్ అడిగితే తప్ప వదిలేలా లేడే. సరే, ఏదో ఒకటి అడుగుదాం. అడిగి అడుగు. మై హోనా, ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్లో ఎర్రర్స్ ఎంత క్లియర్ చేసినా బగ్స్ వస్తానే ఉన్నాయి. ఏం చేస్తే క్లియర్ అవుతాయి అంటారు? ఓ అవునా, బగ్స్ అంటున్నావు కాబట్టి పెద్ద సమస్య వచ్చింది. మేబీ సిస్టమ్ లోపల ఎక్కువైపోయి ఉంటాయి. ఉండండి, ఇప్పుడు వస్తా. ఎక్కడికి వెళ్తున్నారు? సిస్టమ్ లోపల బగ్స్ ఉన్నాయన్నారు కదా, పోయి హిట్ స్ప్రే తీసుకొస్తా, దెబ్బకి చచ్చిపోతాయి. హిట్ స్ప్రే? హా, ఎస్, హిట్ స్ప్రే. నిజం చెప్పు, నీకు అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చా? అంటే అది. ఓ, రికమెండేషన్ క్యాండిడేట్ వా? అవును. అర్థమైంది, నువ్వు సాఫ్ట్వేర్లో బగ్స్కి హిట్ స్ప్రే తీసుకొస్తా అన్నప్పుడే. సారీ అండి, ఏదో మీతో పరిచయం పెంచుకుందామని అలా అన్నా. దట్స్ ఓకే, మై నేమ్ ఇస్ జాను. పర్లేదు, ఇప్పుడు మా అక్క లేదు, నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. జాను! అబ్బా, అడ్డంగా దొరికిపోయామండి, మన పని ఫినిష్ ఇంకా.
బాబు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తా. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నా మ్యామ్. చా, డౌట్ సరైతే తన చేయి నీ చేతిలో ఉంటుందా? అయినా నీకే ఏం రాదు. మళ్ళీ నువ్వు మా చెల్లికి డౌట్స్ చెప్తున్నావా? అదేం లేదక్కా. నువ్వు మాట్లాడొద్దు, ముందు నాతోరా. చూడు జాను, ఆఫీస్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంట్రీ గారు వాడు, సో నువ్వు వాడితో దూరంగా ఉండాలి. వాడు అస్సలే మాయగాడు, ఏం చేసైనా నీతో ఫ్లట్ చేస్తాడు. అలా ఏం లేదక్కా, చూడటానికి మంచోళ్ళనే ఉన్నాడు, నాతో ఏం ఫ్లర్ట్ చేయట్లేదు. ఎదవాళ్ళు ఎప్పుడు మంచోళ్ళనే కనిపిస్తారే, మనమే జాగ్రత్తగా ఉండాలి. సరే అక్క. నువ్వు ఆఫీస్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాను. ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి, అర్థమైందా? సరే అక్క. నువ్వు ముందు అక్కడి నుంచి ప్లేస్ షిఫ్ట్ అవ్వు. సరే. ఫస్ట్ టైం కాబట్టి స్వీట్గా చెప్పా, ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో చెల్లివని కూడా చూడు, అర్థమైందా? హా, అర్థమైందక్క. సరే ఇంకా వెళ్ళు. హలో జాను గారు, ఏమైందండి, ఎందుకు ప్లేస్ చేంజ్ అవుతున్నారు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటండి? చూడండి, నాకు చాలా పనులున్నాయి, దయచేసి నన్ను వదిలేయండి. జాను, ఏమైందండి, మాట్లాడుతుంటే ఎలా వచ్చేసారు? అరే నువ్వేంట్రా ఇక్కడ? మా అక్క గనుక నిన్ను నన్ను ఇక్కడ చూసిందనుకో నన్ను చంపేస్తుంది. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. మీ అక్క ఇక్కడికి రాదులేండి, కంగారు పడకండి. జాను, జాను, ఇదేంటి వచ్చేసింది? అయ్యో, అక్క వచ్చేస్తుంది. దేవుడా, ఏం చెయ్యాలి నేను? ఏడీడు జాను, ఇక్కడేం చేస్తున్నావు? అంటే అక్క, అది అది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? ఏం లేదక్క, ఏం కాలేదు. ఎవరక్కడా? ఎవరో లేరు. ఎవరో లేకపోతే మాట్లాడలేవచ్చా? అయ్యయ్యో, వీడు దొరికిపోయేలా ఉన్నాడే.